800 కోట్ల భూమి కబ్జా, రెవెన్యూ పోలీస్ అండతో దర్జాగా ఆక్రమణ. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ స్థలంలో దౌర్జన్యం. అర్ధరాత్రి ప్రొక్లైన్లు డంపర్లతో చొరబాటు, ప్రహరీ కూల్చి కంచె వేసి భూమి స్వాధీనం. షూటింగులు జరిగే చోట సినీ పక్కీలో పాగా కార్మికుల క్వార్టర్లకు నీళ్లు, విద్యుత్ కట్టు తక్షణమే ఖాళీ చేయాలని హుకుం. హైకోర్టు ఆదేశాలు బేఖతారు, స్పందించని సర్కార్. కథం 800 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా ఎవడు చేసింది? ఇది కేసీఆర్ చుట్టం. అక్కడికి పోతేనే కదా 311 వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు రైతులు మాట్లాడుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి ఆడ రాసుకోలేదన్న క్లియర్ గా మాట్లాడుతున్నారు. ల్యాండ్ పులింగ్ మీద కేసులు నమోదు చేసింది. తెల్లారైతే పోలీసులతో భయం. ఈ బెదిరింపులు రైతులు కూడా ఇవాళ ప్రతి ఒక్క రైతు ఇప్పుడు ఇంతమంది పోలీసులను పెట్టారు అంటే అంతమంది పోలీసులను పెట్టారు. రైతులు భయపడిపోతా ఉన్నారు. తీర్మాన్ మళ్ళీ వచ్చిన రోజు కూడా పాపం ఆయన అరెస్ట్ చేసినాడు. ఇక్కడ రైతులందరినీ గది పరిస్థితి. ఈ భూములు కబ్జా అవుతున్నాయి రాయణ, మీ తెలంగాణ ప్రజలారా దండం పెట్టి చెప్తున్నా, మీ కొంపలు అంటుకుంటున్నాయి. ఇప్పుడు మేల్కోరానా లేకపోతే ఆగమవుతుంది మీ పరిస్థితి? నేను ముదుగాల చెప్తే మళ్ళా గిట్లనే చెప్తాడు అనుకోరు. ఇప్పుడు కనిపిస్తలేవు ఫలితాలు.